పుజూడు సందు కోసం చూసేటోడు బట్టలమ్మే పోరాడీడు అయ్యిండిగా హీరోజుడు బట్టలమ్మే పోరాడీడు అయ్యిండిగా హీరోజుడు పాలా ప్యాకెట్లు ఉన్నాయా? పావుకల శేఖర సవాలు చేసినాడు పీకే పల్లి తోపుగాడు మొండ మార్కెట్ వచ్చినాడు బట్టలమ్మా నేర్చినాడు అట్టగుట్ట రాజుగాడు అయ్యిండిగా హీరోజుడు అట్టగుట్ట రాజుగాడు అయ్యిండిగా హీరోజుడు వీడు అబద్ధం చెప్తున్నాడు. ఈ రాజుగాడే మా కొట్టడానికి వచ్చింది మొదలు మా మీదకి. గాడు గీడు అంటే మెడక ఇరిచేస్తాను రాని ఒక్క పాట డాన్స్ చేసిపోదామనిస్తే పెద్ద భారత్ కాడికి పోయేసరికి మస్తు మంది డాన్స్ ఆడతారు. సరే డాన్స్ ఆడదాం పోయి అని చెప్పి పాట పెట్టించుకున్నా. పాట మారుతారు, మళ్ళీ డాన్స్ ఆడుతుంటే మళ్ళీ పాట మారుతారు. ఊళ్ళో పెళ్లి బారాతలో డాన్స్ చేయాలా వద్దా? ఇంత తప్పేం ఉండదు దాంట్లో. నేను డాన్స్ ఆడుతున్నా, మధ్యలో కోడిగాడు వచ్చింది, నేను ఆడుతుంటే మళ్ళీ వాడు వచ్చింది. ఏందిరా అని అడిగిన, వాడు పోయి రాజేష్ గారిని తెచ్చుకున్నాడు. వాడిని ఏందిరా అడిగిన, వాడు నాకు గల్లబట్టిండు. గల్లబడితే నేను ఒకటినా, నేను కూడా గల్లబట్టినా, చేసుకున్నాడు. దెబ్బ పడితే నేను ఎట్లుకుంటా? ఊకుంటా దెబ్బ పడితే? నేను కూడా కొట్టినా. చూడు పెద్ద, రాజుగాడే లొల్లి చురువు చేసిండు. నువ్వు చేసినావు, నువ్వే చేసినావు. ఎగ్రక్సాలే గుద్దవాళ్ళు తింగతా. అచ్చా అంతా బాగుండివా? రారా ఇవన్ కుదే కూడా బలంతో చూసుకుందాం. భారీ చిక్కని చీకటి అందరు గుర్తుపెట్టుకోర్రి, ఇదే సీక్రెట్ లో చెప్తానా, వచ్చే సంవత్సరం అనుకున్న రోజున ఎండెక్కక ముందే అప్పు కట్టకపోతే నేను ఇస్తారా కొడుకునే కాదు. కథనే వేరే ఉంటుందా, ఫీల్డే వేర్రా, అది అంతా వేరే స్టోరీ ఉంటుంది కదా.